ఇన్ ద హోల్ టీమ్ శ్రవణ్ అన్నట్టు నీకేంట్రా బోయపాటి గారు ఉన్నారని నన్ను కూడా ఇక ముందు అంటారని డైరెక్టర్ గారు నన్ను దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. సో ప్రస్తుతం అయితే సినిమా గురించే మాట్లాడతాను. సో అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో మాట్లాడతాను. ఇన్ని రోజులు డైరెక్టర్ టెక్నీషియన్ మా యూనిట్ తరఫున మాట్లాడాను, బట్ అందరికీ సాధారణంగా ఉండే భాషలో మాట్లాడాలంటే, ఒక ఒక సాటర్డే ఒక వీకెండ్ రోజు అందరం ఫ్యామిలీ అందరూ డిన్నర్కి వెళ్దాం అనుకుంటామండి. నాకు థాయ్ ఫుడ్ అంటే ఇష్టం, మా చెల్లెలకి చైనీస్ ఇష్టం, మా నా వైఫ్కి ఆంధ్ర ఫుడ్ ఇష్టం, ఇంకోళ్ళకి తెలంగాణ సైడ్ ఫుడ్ ఇష్టం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అంటే ఇష్టం. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తే ఎవరో ఒకరికి నచ్చినట్టు ఫుడ్ దొరుకుద్ది, అలా ఉంటుంది. అందుకే ఏం చేశారంటే మల్టీ క్యూజిన్స్ రెస్టారెంట్స్ అని చేశారు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాగే ఒక వీకెండ్ రోజు ఒకళ్ళకి నచ్చిన సినిమాకి వెళ్ళాలంటే వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందుకే డైరెక్టర్ గారు జయ జానకి నాయక్ అని ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ లాంటి సినిమాలా తయారు చేశారు. ఎవరైనా సరే వీకెండ్ రోజు వెళ్తే అందరూ అన్ని రకాల రుచులు దొరికేటువంటి సినిమా జయ జానకి నాయక. అద్భుతమైనటువంటి మీల్స్, ఫుల్ మీల్స్ ని డైరెక్టర్ గారి సినిమాతో మనందరికీ అందించారు. అండ్ ఆ మీల్స్ ఎంత బాగున్నాయంటే ఫస్ట్ వీక్తో మేము ఒక మీల్స్ వన్ ప్లేట్ ఆఫ్ మీల్స్తో ఆపకుండా సెకండ్ ప్లేట్ ఆఫ్ మీల్స్ ఆర్డర్ చేసుకుని సెకండ్ వీక్ లో కూడా కడుపు నిండా భోజనం చేసేలాంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద హిట్ అయింది సార్, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద హిట్లో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ బోయపాటి గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రకుల్ అండ్ సీను అండ్ యాజ్ వెల్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో